డాక్టర్ ప్రీతి ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి మద్దతుగా నిలిచి ఈ కేసును ఈ కేసుపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం వాళ్ళంతా వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలకు నిరసనగా ఈరోజు దీక్ష నిర్వహిస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారికి, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారికి, మాజీ ఎంపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ విజయశాంతి గారికి, మాజీ ఎంపీ బూరి నర్సయ్య గారికి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారికి, ఎన్వీవీఎస్ ప్రభాకర్ గారికి, పొంగులెడ్డి సుధాకర్ రెడ్డి గారికి, మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళా మోర్చా నాయకులకు, వేదికపై ఉన్నటువంటి జీహెచ్ఎంసీ కార్పొరేటర్లందరికీ, వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మహిళా శక్తి ఇంతనే కనిపిస్తుందా? మహిళల కోసం సంజయన్న నిరసన దీక్ష చేస్తున్నప్పుడు మనందరి సంఘీభావం ఏ రకంగా చూపించే అవకాశం వస్తే ఆ రకంగా చూపించాల. భారత్ మాతాకి. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎంత సంతోషపడతారో, మనం కోరుకున్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు ఎట్లయితే తెలంగాణకు దక్కుతాయో, తెలంగాణ ఆత్మగౌరవం కూడా మనకు వస్తుందో, అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు కూడా న్యాయం జరుగుతుందన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రతి ఒక్కరం కూడా కొట్లాడినం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా దాదాపుగా, భారతీయ జనతా పార్టీ కూడా మొట్టమొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముందుకొచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు చేసినారు, బతుకమ్మలాడినారు, బోనాలు ఎత్తినారు. ఆ రోజు మహిళల పట్ల ఉమ్మడి రాష్ట్రంలోనే అంతో ఇంతో వివక్ష ఉండే తెలంగాణ రాష్ట్రం వస్తే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది, పరిపాలనలో కూడా మనం భాగస్వాములం అవుతాము అని చెప్పి భావించినటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చెప్తుండే, మహిళ అంటే శక్తివంతురాలు, మహిళకు ఒక అవకాశం ఇస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను చూపిస్తారు మనకు, కుటుంబాన్ని చూడడమే కాదు పరిపాలనలో వాళ్ళకు అవకాశం ఇస్తే ఆ పరిపాలన చేసి కూడా చూపిస్తారు, అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళను భాగస్వాములను చెయ్యాలి అని. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇందాక చాలా మంది పెద్దలు కూడా చెప్పినారు, మొట్టమొదటిసారి 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక్క కేబినెట్ మంత్రి హోదా కూడా మహిళకు లేకపోవడం, కనీసం మహిళా కమిషన్ కి చైర్మన్ కూడా లేకపోవడం, మహిళల కోసం, మహిళా ఎంపవర్మెంట్ కోసం ఒక పాలసీ కూడా లేకపోవడం మొదటి 5 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా అడగంగా అడగంగా, తిట్టంగా తిట్టంగా ఒక ఇద్దరు మహిళలను, ఆ మహిళలు కూడా ఆయన చెప్తే ఇని కూసమంటే కూసోని నిలబడాలంటే నిలబడేటువంటి మహిళలను తీసుకొచ్చి ఒక ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చినారు, ఒకరికి మహిళా కమిషన్ చైర్మన్ ఇచ్చినారు. అంతకు మించి ఈ రాష్ట్రంలో మహిళలకు జరిగినటువంటి లాభం అయితే ఏం లేదు. ఇక వాళ్ళు చేసినటువంటి పనులల్లో మహిళలకు జరిగినటువంటి నష్టం ఏ విధంగా ఉన్నది అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నా కూడా మహిళలు ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో, రక్షణతో బతికిండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం ప్రతి చోట, ప్రతి ఇంట్ల, ప్రతి వాడల, ప్రతి ఊళ్ళో కూడా
కన్ను మూసి తెరిచే లోపు అత్యాచారాలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి, కిడ్నాపులు జరుగుతాయి. దేనికోసం జరుగుతాయి అంటే ఇవాల ఒళ్ళోపై తెలవకుండా ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి లిక్కర్ గాగటం వల్ల మగవాళ్ళు ఒళ్ళోపై తెలవకుండా చేస్తున్నటువంటి దుర్మార్గపు పనుల వల్ల ఈ అత్యాచారాలు, హత్యలు, కిడ్నాపులు జరుగుతున్నాయి. 2014 కంటే ముందు తెలంగాణలో అత్యాచారాలు, తెలంగాణ ప్రాంతంలో జరిగేటటువంటి అత్యాచారాల సంఖ్యతోటి పోలిస్తే ఇవాళ అత్యాచారాలు డబల్ పెరిగినాయి. మహిళల పైన హత్యలు 2014 కంటే ముందు పోలిస్తే ఇవాళ డబల్ పెరిగినాయి. కిడ్నాపుల సంఖ్య పెరిగింది. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొడుకులు మహిళల పైన అత్యాచారాలు చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకుల అనుచరులు మైనర్ బాలికల పైన అత్యాచారాలు చేస్తున్నారు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ఉన్నటువంటి ఎంఐఎం నాయకులు ఎక్కడ మహిళలు దొరికితే అక్కడ అత్యాచారాలు చేసి, హత్యలు చేసి వాళ్ళ శవాలను కూడా కనిపించకుండా చేస్తున్నారు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి అంటరాగినటువంటి నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి లింకర్ దందాను కూడా పెంచి పోషించుకుంటా ఒక దిక్కు డ్రగ్స్, మరో దిక్కు గంజాయి, తెలంగాణ రాష్ట్రంలో పాన్ షాపులలో పాన్ దొరికినట్టు మనకు ఎక్కడ చూసినా కూడా గంజాయి దొరుకుతుంది, ఎక్కడ చూసినా డ్రగ్స్ దొరుకుతున్నాయి. 19 ఏళ్లు కూడా లేనటువంటి యువకులంతా కూడా ఈ డ్రగ్స్ కు అలవాటు పడి ఊళ్ళల్లో ఉన్నటువంటి ఆడపిల్లల పైన అఘాయత్యాలు చేస్తున్నారు. మరి అలా ఈ డ్రగ్స్ పైన, ఈ గంజాయి పైన, ఈ లిక్కర్ పైన ఏమన్నా నియంత్రణ ఉన్నదా అంటే ఏం లే. తెలంగాణలో వేరే ఏ పాలసీ ఉండదు. ఇవాళ మహిళల పారిశ్రామికీకరణ పాలసీ ఉండదు, మహిళల అభ్యుదయం కోసం చేసే పాలసీ ఉండదు, మహిళలకు ఏమన్నా న్యాయం చేసే పాలసీ ఉండదు, మహిళలకు హక్కుల కోసం మహిళా కమిషన్ పనిచేయదు. ఏం నడుస్తుంది అంటే ఒక్క లిక్కర్ పాలసీ మాత్రం అద్భుతంగా నడుస్తుంది. ఈ లిక్కర్ పాలసీ 3 పువ్వులు 6 కాయలుగా నడవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మగవాళ్ళు కూడా 30 నుంచి 40 ఏళ్ల వయసులనే తాగుడుకు బానిసలై ఆరోగ్యం ఖరాబై చనిపోతే వితంతువులైనటువంటి మహిళలు భారత్